అందరికి నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మనకు ఈ IIITs RGKTs గురించి ప్రజెంట్ ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి, సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలామంది అయితే అడుగుతున్నటువంటి క్వశ్చన్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ డే మనకు నూజివీడు కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ డే సెకండ్ డే మనకు నూజివీడు కౌన్సిలింగ్ అయిన తర్వాత ఈవెన్ ఆర్కే వ్యాలీ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా మీకు ఫస్ట్ డే ప్లస్ నూజివీడిది రెండు కలిపి సుమారు ఉన్నటువంటి సీట్లు అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి మీ ఒంగోలు అలాగే శ్రీకాకుళం సంబంధించి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టుడే ఇస్ లాస్ట్ డే టు కంప్లీట్ ద కౌన్సిలింగ్. సో ఈ దృష్టి ఏంటంటే అసలు కట్ ఆఫ్ మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి ఫస్ట్ కౌన్సిలింగ్లో చూసినప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్కి ప్రజెంట్ ఉన్నటువంటి కట్ ఆఫ్కి ఖచ్చితంగా ఏంటంటే వేరియేషన్ అయితే ఉంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో చాలామంది స్టూడెంట్స్ మన IIIT సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఏంటంటే సీట్ రాలేదనేసి చాలామంది అయితే హోప్స్ని పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారనమాట. సో దీని దృష్ట్యా ఏంటంటే లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే చెప్తున్నాను. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బయట వేరే వేరే రీజన్స్ వల్ల లైక్ బయట ఉన్నటువంటి ఈవెన్ ఇంటర్మీడియట్ లేదా కార్పొరేట్లో బయట ఎక్కడ జాయిన్ అయిపోయి ఉండొచ్చు, లేదా కొంతమంది ఏంటంటే పాలిటెక్నిక్ ఇలాంటి వాటికి వెళ్ళి ఉండొచ్చు. సో ఈ దృష్ట్యా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మనం పిలిచింది 1:1 కాబట్టి ఎన్ని సీట్లు ఉంటే అంతమందిని పిలిచారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ బయట ఎక్కడ జాయిన్ అయిపోయారో అలాంటి వాళ్ళు ఏంటంటే రావట్లేదన్నమాట, కొంతమంది అయితే రాలేదు. సో దీని దృష్ట్యా మనం చూసినప్పుడు అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని ఉండొచ్చు ఫైనల్ డేకి అనేది మనం చూసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నూజివీడు చూసినప్పుడు, సో నూజివీడు క్యాంపస్లో మనకు సుమారు 129 సీట్లు అయితే వేకెంట్ అయితే ఉన్నాయనేది మనకు తెలిసిందనమాట. అలాగే ఆర్కే వ్యాలీకి వచ్చేసరికి ఆర్కే వ్యాలీలో సుమారు మనకు సే ఇట్ ఈస్ అరౌండ్ 180 సీట్స్ వరకు ఉన్నాయన్నమాట. సో నూజివీడు ఆర్కే వ్యాలీ ఈ రెండు కలిపితేనే మనకు 309. సో ఇట్ ఈస్ అరౌండ్ 310 సీట్స్ అనేవి నూజివీడు ఆర్కే వ్యాలీ క్యాంపస్లోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఒంగోలు శ్రీకాకుళంలో చూసినప్పుడు ఒంగోలు అలాగే శ్రీకాకుళం క్యాంపసెస్లో ఇక్కడ కూడా మన వేకెంట్ సీట్స్ చూసినప్పుడు ఫస్ట్ డేని మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే సే ఒంగోలుకి వచ్చేసరికి ఈవెన్ అరౌండ్ 150 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ 150 కాదు, యు కెన్ సే దాట్ 400 మెంబర్సే వచ్చారు అవుట్ ఆఫ్ సే 540 అనమాట. సో అంటే ఇక్కడ 140 మెంబర్స్ ఉన్నారు అంటే ఫస్ట్ డే. సో ఇలా మనకు లెక్క పెట్టినప్పుడు సెకండ్ డే కూడా ఇది సేమ్ రేషియోలో ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక -10 వేసుకుందాం, సో ఒక 130 అనుకోండి, అంటే 270 సీట్స్ ఇక్కడ ఉన్నాయి. సో శ్రీకాకుళంకి వచ్చేసరికి ఒక 250 సీట్స్ అనేవి ఉన్నాయనుకుంటాం. ఓకే, సో ఇది ఒక రఫ్ నెంబర్ అని చెప్పాలి. సో 250 ప్లస్ 270 వచ్చేసరికి మనకు ఇవి ఒక 520 సీట్స్ ఉన్నాయి. సో 520 ప్లస్ 310 అనమాట, అంటే అరౌండ్ మనకు 830 లేదా ఒక 30 సీట్స్ ఇంకా ఇక్కడ ఒక ఫైనల్ డేని బట్టి మనకు తగ్గిన అరౌండ్ 800 సీట్స్ అయితే ఉన్నాయి. సో 800 సీట్స్ అంటే చాలా చాలా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎవరైతే సీటు రాలేదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి. సో దీన్ని బట్టి ఏంటంటే 800 సీట్స్ అంటే ఈవెన్ మీకు నూజివీడు క్యాంపస్కి ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఉన్నటువంటి పోలింగ్ దృష్ట్యా కూడా మీకు ఎక్కువ సీట్లు అయితే వేకెంట్ అయితే ఉన్నాయి, రైట్? అలాగే IIIT సీటు కోసం ఇంకా కొంతమంది లైక్ అసలు సీట్ వస్తే చాలు మాకు ఏ క్యాంపస్ అయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకు కూడా ఇంకొక బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు, రైట్? సో డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంతమంది రాలేదు కాబట్టి ఈ సీట్లు అనేవి కూడా ఒక 500 ప్లస్ సీట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకు 800 ప్లస్ సీట్సే ఉంటాయి. సో కట్ ఆఫ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఎస్వి రీజన్కి ఏ రీజన్ దీని ప్రకారమే చూసుకోండి. సో ఆల్రెడీ నేను మీకు మెన్షన్ కూడా చేశాను. సో దీన్ని మీకు డిస్ప్లేలో పెట్టి డిస్ప్లేలో ఉన్నటువంటి ఈ మీకున్నటువంటి ఈ కట్ ఆఫ్ అనేది రీజన్ వైజ్ ఎస్వి రీజన్ లేదా ఏ రీజన్ కేటగిరీ వైజ్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్కు ఫర్ ఎగ్జాంపుల్ సే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఒక 1-2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, అలాగే బీసీ కేటగిరీలో కూడా ఒక 2-3 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. బీసీసీ బీసీఈకి కూడా మీకు చూసినప్పుడు ఒక 3-4 మార్క్స్ వరకు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీస్ కూడా వచ్చేసరికి ఒక 4 మార్క్స్, అలాగే ఎస్టీకి అయితే మోర్ దాన్ 5 మార్క్స్ వరకు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ డిస్ప్లేలో పెట్టాను, ఒకసారి దీన్ని చూసుకుని దీని ప్రకారం ఏంటంటే మీకు సీట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ కౌన్సిలింగ్ సంబంధించి ఎంతమంది మనకు టోటల్ వ్యాకెంట్ అనేది అట్ ద సేమ్ టైం సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడనేది కూడా మళ్ళీ మనం మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాం. అలాగే మన ఛానల్లో చాలా గురించి IIITs గురించి మనకు వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి వాటి గురించి చూసుకోండి. స్టడీస్ ఎలా ఉంటాయి, అలాగే మీరు ఎలా చదువుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.